చంద్రబాబు మాదిరిగా నేను ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రమను ఈ పార్టీ కాకపోతే మరో పార్టీనో అని నేను అండం లేదు చంద్రబాబు నాయుడు గారి పార్టీతో పాటు కలిసి ఉన్న దత్తపుత్రుడి మాదిరిగా ఈ భార్య కాకపోతే మరో భార్య అని చెప్పి కూడా నేను అనడం లేదు ఇదే నా రాష్ట్రం ఇక్కడే నా నివాసం ఇక్కడే నా మమకారం ఇక్కడ ఉన్న 5 కోట్ల ప్రజలే నా కుటుంబం ఇక్కడే నా రాజకీయం ఈ ప్రజల ఇంటింటి సంతోషమే నా విధానం అని చెప్పి మాత్రమే నేను ఈ రోజు గట్టిగా నిలదిస్తా ఉన్నా తేడా గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను సున్నితంగా ఉంటావు అనుకుంటే ఎలా రా ఎదవల్నారా బాపట్లో పుట్టినోని సార్ ఆ గుడ్డుకారం తినేవాడరా నేను చీరాల చిన్న రథం పెద్ద రథం దగ్గర తిరిగినోడరా నేను ఉంగోలు గోపాలనగర్ వీధి బళ్ళో చదువుకున్నానరా నేను మీరింకా అరే మీరింకా పబ్లిక్ స్కూల్ చదువుకున్నారు నేను నేను చిన్న 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 స్కూల్లో చదువుకున్నాను నేను వీధి బళ్ళో కొడకల్దారా నా భాష తెలుస్తారా మీకు మర్యాద ఇస్తారా మీకు ఎప్పుడు దాకా మీరు మర్యాద నిలబెట్టుకునే వరకే నేను మాట్లాడా మాట్లాడితే మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నా మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నా అంటే మీరు చేసుకుంటారా ఎవడు కాదు నేను పెళ్లి చేసుకున్న మొదటి పారికి మీకు వర్కౌట్ అవ్వకపోతే విడాకులు ఇచ్చి 5 కోట్ల డబ్బు ఇచ్చి తర్వాత నాకు నేను పెళ్లి చేసుకున్న నా రెండో భార్యకి మిగతా ఆస్తి ఇచ్చి తర్వాత నేను మూడోసారి చేసుకున్నా విడాకులు ఇచ్చేసుకున్నారా సన్నాసులున్నారా ఒక్కరిని పెళ్లి చేసుకుని 30 స్టెప్పులతో తిరిగే సన్నాసులున్నారా మీకేంట్రా నేను చెప్పి యదవల్లారా చొక్కా పట్టుకొని ఇళ్లలోంచి బయటకు వచ్చి లాక్ కొడతాం కొడకల్లారా మీకు ఇక్కడే మంగళగిరిలో వెంకటేశ్వర సినిమా హాలు సీతారామాంజనేయపేట మంగళగిరిలో మా నాన్న కానిస్టేబుల్గా పనిచేశాడు ఇక్కడే మా నాన్న మేమేంట్రా మేము ఐపీఎస్ల ఆఫీసులో బిడ్డలు అనుకుంటున్నారా మేము గొప్ప ఇంగ్లీష్లో మాట్లాడడానికి ముత్తకా పాసరా బాబు మాది సభ్యత సంస్కారం మంచి మట్టి మశానం అన్నీ ఉన్నాయని చెప్పి మూసుకు కూర్చున్నాం ఇప్పుడు మీకు భీమలరాయకులో చెప్పినట్టుగానే మీకు మంచి మర్యాద మట్టి మశానం పనిచేయదు ఇతని యదవులకి శిక్షా ధర్మం కొడకల్లారా మీకు శిక్షా ధర్మంరా మీకు నేను ఇన్నిసార్లు తిట్టినా భరించ పోన్లే పోన్లే రాజకీయం అంటే ఉండదు కదా ఒరే యదవల్లారా యదవలంటే మళ్ళీ ఇంకొక చిన్న సవరణ వైసీపీలో ఉన్న అందరని కాదు నా ఉద్దేశం ఇప్పుడు బాలినేని శ్రీనివాస రెడ్డికి ఉంటారు రెడ్డి గారు ఉంటారు ఆయన చాలా ఇష్టం ఆయన గౌరవం ఆయన కాదండి అలాంటి పెద్దలందరినీ రామనారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళని అలా వైసీపీలో బూతులు తిట్టుకుండా పద్ధతిగా ఉన్న వాళ్ళని వదిలేసి వారిని గౌరవిస్తూ బూతులు పంచాంగం తిట్టే ప్రతి కొడుక్కి ఇదే చెప్తున్నాను రా గుర్తుపెట్టుకోండి నుంచోబెట్టి తోలు ఓలుస్తా కొడకల్లరా మీకు